ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఈ మధ్య 2 ఏళ్లు పూర్తయింది. ఈ కాలంలో వైసీపీ సర్కార్ తీసుకుంటున్నటువంటి పలు నిర్ణయాలు చూస్తుంటే గత చంద్రబాబు హయాంలో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులను ఇప్పుడు భారీ తప్పిదాలుగా మార్చేశారు అనుకోవచ్చు. వైసీపీ నేతలు ఇన్నాళ్ళు ఏవైతే విమర్శించారో ఇప్పుడు అవే అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది, అంతకంటే దారుణంగా. అంతేకాదు, దానికి 10 రెట్లు ఎక్కువగా వేగంగా చంద్రబాబు నిర్ణయాన్ని వైసీపీ సర్కార్ ఫాలో అయిపోతుంది. ఎందుకంటే దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితుల్లో ఇంతకంటే గొప్ప మార్గం వారికి ఏమీ కనిపించట్లేదు. గతంలో ఏపీలో 5 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపిన చంద్రబాబు తన హయాంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు విభజనతో నష్టపోయిన రాష్ట్రం, మరోవైపు నానాటికి పెరిగిపోతున్న అప్పులు, కొత్తగా అప్పులు పుట్టాలంటే బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు కూడా సహకరించిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు బుర్ర పాదరసంలో పనిచేసింది. అంటే కొత్తగా అప్పులు రాక మొదలైంది, నిధుల లభ్యత పెరిగింది. దీని వెనక చంద్రబాబుతో పాటు ఆయన వెంట ఉన్నటువంటి కుటుంబరావు, యనమల రామకృష్ణుడు వంటి మేధావుల ఆలోచనలు కూడా ఉన్నప్పటికీ, ప్రధానంగా టీడీపీ సర్కార్కి వీటి ద్వారా దొరికినటువంటి ఆర్థిక వెసులుబాటు అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. విభజనతో నష్టపోయి కొత్తగా అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేకపోవడంతో తన హయాంలో సీఎం చంద్రబాబు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాట్లు ప్రారంభించారు. వివిధ పేర్లతో ప్రారంభమైన ఈ కార్పొరేషన్ల ద్వారా భారీ ఎత్తున రుణాల సేకరణ ప్రారంభమైంది. ఉమ్మడి ఏపీలో ఎప్పుడు ఒకసారి కనిపించే కార్పొరేషన్ ద్వారా అప్పుల వ్యవహారం చంద్రబాబు హయాంలో పతాక స్థాయికి చేరింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు వివిధ కార్పొరేషన్ ద్వారా సేకరించినటువంటి అప్పులను సైతం పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు చేయడం కూడా అప్పట్లోనే జోరందుకుంది. అసలు పీడీ ఖాతాల ద్వారా ఇలా నిధులను మళ్లించవచ్చు అనే సంగతి సాధారణ ప్రజలకు అర్థమైంది కూడా చంద్రబాబు హయాంలోనే. కానీ ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా దీన్ని చేసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులతో పాటు పీడీ ఖాతాలు ఏర్పాటు చేసే నిధులు మళ్లించడాన్ని వైసీపీ తీవ్రంగా అప్పట్లో తప్పుపట్టేది. చంద్రబాబు సర్కార్ ఆర్థిక అక్రమాలు చేస్తోందంటూ బీజేపీతో కలిసి వైసీపీ కూడా టీడీపీని తీవ్రంగా ఎదుర్కొని పెట్టేది. దీనికి సమాధానం చెప్పేందుకు సరైన కారణాలు కూడా లేకపోవడంతో అప్పట్లో టీడీపీ సర్కార్ నిబంధనలు మేరకుండానే ఇలా చేస్తున్నట్టు చెప్పేది. అయితే వైసీపీ ప్రభుత్వం కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ డీ చంద్రబాబునే ఫాలో అయిపోతున్నారు.